78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పోలీస్ పెరేడ్ మైదానంలో ప్రదర్శించిన శకటానికి మొదటి బహుమతి లభించింది. రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ, కలెక్టర్ వెంకటేశ్వర చేతుల మీదుగా కమిషనర్ ఎన్ మౌర్య మొదటి బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ, ఈ శకటంలో అన్నా క్యాంటీన్, స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో నిర్మించిన కచ్చప్పి ఆడిటోరియం, తూకివాక మధ్య నిర్వహిస్తున్న ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ప్రదర్శించారు. తిరుపతిలోని 4 ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 3 పూట్ల భోజనానికి 73 రూపాయలు అవుతుంటే పేదలకు 15 రూపాయలకి టిఫిన్ భోజనం అందించనున్నామని తెలిపారు. 41 కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన కచ్చపి ఆడిటోరియం అందరికీ అందుబాటులో ఉండేలా ధరలు నిర్ణయించామని తెలిపారు. నగరంలో సేకరించిన తడి, పొడి చెత్తను తూకివాకం వద్ద ఏర్పాటు చేసిన ప్లాంట్ల ద్వారా నిర్వహణ చేసి చెత్త నుండి సంపద సృష్టిస్తున్నామని అన్నారు. నగరపాలక సంస్థలోని అధికారులు, సిబ్బంది సమన్వయంతోనే అన్ని సాధించగలుగుతున్నామని అన్నారు. అన్నదాత సుఖీ భవ అంటూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు మరియు విద్యాభ్యాసానికి పేదరికం అనేది మన భవిష్యత్తు పథకం కింద 1047 చేయటము మరియు కార్పొరేట్ స్థాయిలో సదుపాయాలు ఉండనట్టు ఆకాంక్షించి ఈ కింద సదుపాయాలను పేరెంట్ కమిటీ ద్వారా అత్యంత నాణ్యతతో అమలు చేయబడుతున్నవి. సర్వేపల్లి రాధాకృష్ణన్ విజయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.